నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో 50 సంవత్సరాల క్రితం నిర్మించిన హనుమాన్ ఆలయంలోని ధర్మశాల కూల్చివేతకు భూమి పూజ చేశారు. ప్రస్తుతం ధర్మశాల శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని కూల్చివేసి పునర్నిర్మాణం చేసేందుకు గ్రామ పెద్దలు గ్రామస్తులు కలిసి నిర్ణయించినట్లు సొసైటీ చైర్మన్ పూల మాల్కారెడ్డి తెలిపారు. ఇక దీంతో శిథిలావస్థలో ఉన్న ధర్మశాల కూల్చివేతను పూజలు చేసి ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రజితా యాదవ్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీను, ఎంపీటీసీ బాబా, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ముక్తకట్టంగా దాన్ని ఎవ్వరం కూడా వెనుకడిగేయకుండా అందరం కలిసి యువకులు గ్రామ పెద్దలు అందరం కలిసి దీనికి పునర్నిర్మాణం కోసము ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలనే భావనతో ఈరోజు ఆ శిథిలావస్థ కొరకు ఉన్నదాన్ని కూల్చివేత కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ జడ్పీటీసీ అయితేనేం, సర్పంచ్ అయితేనేం, ఎంపీటీసీలు అయితేనేం, గ్రామ పెద్దలు మోహన్ రెడ్డి, బంజశంకర్, ఉమ్మల గంగాధర్, వివిధ హోదాలున్న పెద్ద మనుషులందరికీ, ఈ ఏరియాలో ఉన్న యువకులకు, దీంట్లో భాగస్వాములైన అందరికీ పేరు పేరున గ్రామం తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కాదు ఏ విషయంలో సమిష్టి నిర్ణయాలు తీసుకొని గ్రామాన్ని మనం మునుముందు ముందుకు తీసుకుపోయే విధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ తోడ్పాటును అందిస్తూ దీన్ని డెవలప్మెంట్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామస్తులందరికీ, ఈ గ్రామ పెద్దలకు మరియు ఈ ఏరియాలో యువకులందరికీ పేరు పేరున నమస్తే.